అందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ రోజున స్వర్ణాంధ్ర చారిటబుల్ ట్రస్ట్ బుబ్బల్ రాంబాబు గారు 166వ రోజున టీచర్స్ అందరూ కూడా ఏ రకంగా అయితే ఈ ఒక లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు చాలా మంది కోల్పోయి అదే విధంగా చాలీ చాలని జీతాలతో ఏ రకంగా అయితే ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ కాలేజెస్ లో టీచర్స్ కింద లెక్చరర్స్ కింద ఉన్న వాళ్ళందర్నీ కూడా ఆయన వంతు సహకారం అందించడానికి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్యంగా ఇందాక చెప్పారు భారత రాజ్యాంగం 166 సార్లు దానికి చర్చకు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనం చూసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఆదర్శప్రాయం దేశానికి మొత్తం దేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా 17th లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనందున ఈ యొక్క కష్టకాలం బహుశా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీలో కూడా ఇంత కష్టకాలం వచ్చి ఉండుంటారేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఇంత పెద్ద కష్టకాలం వచ్చింది కాబట్టి రేపు సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది ఈ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు మరి ముఖ్యంగా పేదలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏ రకమైన కష్టాలు పడుతున్నారో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్కషన్కి తీసుకుని రావడం జరుగుతుంది ఆ డిస్కషన్లో కూడా ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీస్లో కూడా మనం చూసినట్టయితే 50% జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి ఆదాయం ఉంటేనే జీతాలు ఇవ్వగలుగుతారు వాళ్ళకి ఆదాయం ఉంటేనే ఉద్యోగాలు నిలబెట్టుకోగలుగుతారు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో చాలా కష్టసాధ్యంగా ఉంది అదేవిధంగా చాలామంది హౌసింగ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు పర్సనల్ లోన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ వీళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆలోచన చేసి 2 సంవత్సరాలు మారిటోరియం పీరియడ్ పెంచితే ఏ రకంగా ఉంటుంది దేశ ఎకానమీని మనం ఏ రకంగా బౌన్స్ బ్యాక్ చేయొచ్చు ఇవన్నీ పైన డిస్కషన్స్ ఉంటాయి రేపన్న రోజున ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా ఆ ఇండస్ట్రీస్ నిలబెట్టుకోవడానికి ఆర్బీఐ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే అడ్హాక్ ఫెసిలిటీ కిందన ప్రతి బ్యాంక్ వాళ్ళు కూడా ఇండస్ట్రీ ఒకవేళ ఇండస్ట్రీకి 10 కోట్ల రూపాయలు లోన్ ఉంటే ఒక 20% అదనంగా ఒక 20 లక్షలు లోన్ ఇవ్వాలి ఆ లోన్తో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క గైడ్ లైన్స్ ఒక సారాంశం సో ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చకు తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు కృషి చేసి ఏదైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా సదుపాయాలు అందించే విధంగా కార్యాచరణ ఉండబోతుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతేకాకుండా ఇందాక టీచర్స్ అసోసియేషన్ నుంచి కూడా వారు చెప్పుకున్నారు జీవో నంబర్ 1 అని 94 ప్రకారంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రిప్రజెంటేషన్ తీసుకురండి ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క జీవో నంబర్ 1ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అధికారులతో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ మేరకు అవుతుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా రాజమండ్రి పరిధిలో రాజమండ్రి అర్బన్ రూరల్ ఈ పరిధిలో ఖచ్చితంగా ఇవి అమలు అయ్యే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా స్వర్ణాంధ్ర చారిటబుల్ ట్రస్ట్ రాంబాబు గారు నిజంగా రాజమండ్రికి ఆదర్శం ఆయన చేసే కార్యక్రమాలు ఏదైనా మంచి హృదయం పెద్ద హృదయం మంచి మనసు ఉంటేనే
ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం. ఆయన పొద్దున్న లేచి ఏ కార్యక్రమం చేయాలి, ఏ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచన ఆ భగవంతుడు కల్పించినందుకు ఇంకా భవిష్యత్తులో మా వంతు సహకారంతో ఇంకా ఆయన మరింత ముందుకు వెళ్ళాలని ఈ యొక్క కార్యక్రమాన్ని రాజమండ్రియే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణాంధ్ర చారిటబుల్ ట్రస్ట్ గొబ్బల్ రాంబాబు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే రావు సూర్ ప్రకాశ్రావు గారికి వాసు గారికి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరు.